ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటికి అధిగమించి ముందుకే వెళ్తాం, కానీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా మంత్రివర్గంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ క్యాపిటల్ మీద ఎటువంటి చర్చ జరగలేదు. కొంతమంది పార్టీలోనే ఈ క్యాపిటల్లో జరిగినటువంటి అవినీతిని కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ముంపైనటువంటి పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అంటే భూమి కండిషన్ను బట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా వీటినే చెప్పి వీటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోలవరంలో పనులు ఆపేశారు, పోలవరం అభివృద్ధి చేయట్లేదు అన్నటువంటి ప్రశ్నకి ఆయన దీని మీద చర్చ జరగాలి, దీని మీద విపరీతమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము వీటన్నిటి మీద సమీక్ష చేసి ముందుకెళ్తామని చెప్పాడు, కానీ పోలవరం రాయిదాన్ని తీసేస్తున్నామనో లేకపోతే రాయిదాన్ని కట్టట్లేదనో అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొంతమంది ప్రతి చిన్న వ్యాఖ్యని కూడా దాని మీద భూతార్థంలో చూపించి నానా అర్థాలు తీసి దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కని పెంచితే మేము వచ్చి చంపేశామని చెప్పి అక్కడ ఏమీ లేని దానికి రాద్ధాంతం చేసి చూపించేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలి. దీన్ని తక్కువ ఖర్చుతో రాష్ట్ర ప్రజలకు భారం కాకుండా కంప్లీట్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కానీ వాళ్ళు అనుకున్నట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఎటువంటి ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. చంద్రబాబు నాయుడికి 3 నెలల నాటి ప్రజలు గోప పైలదడ్డు కొట్టారు, అయినా బుద్ధిరాల. కోర్టులు ఏ చిన్న విషయాన్ని కానీ స్టేలు ఇస్తాయి. నాకేదో అన్యాయం జరిగిపోయిందని నేను కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళదు, ప్రక్రియ ఆపండి, మేము విచారించి జడ్జిమెంట్ చెప్పినాక ముందుకు పోమంటారు. అంటే మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇస్తే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినట్టు వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడికి మైండ్ పని చేయట్లా, అల్జిమర్స్ జబ్బు ఉంది, ప్రజలు నేల కేసు కొట్టి రాజకీయ జీవితంలో ప్రజలు చేతకరించుకోవటం అంటే అన్ని సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టుగా వెళ్ళేసింది, వాళ్ళు మొట్టుగా వెళ్ళేశారు, ఈ సొల్లు కబుర్లు అన్ని చదువుతా అంటాడు. లాగి పెట్టి గోవ మీద కొట్టారు, అయినా బుద్ధి రాల చంద్రబాబు నాయుడు గారికి. నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోయినాక ఆయనకు వస్తుంది.